బ్రేకింగ్ న్యూస్ చూసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాకు సిపిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 20 వరకు సిసోడియా రిమాండ్ లోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత ఫిబ్రవరి 26 సిసోడియాకు 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. తెల్లవారే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 5 రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టు ప్రవేశపెట్టగా మరో 2 రోజుల కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో సిపిఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో పలు ప్రాంతాల పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తిహార్ జైలుకు తరలించే ప్రాంతంలో పలకలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రెస్ హౌస్ ఎవెన్యూ కోర్టు దగ్గర కూడా భద్రతను పెంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాకు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 20 వరకు సిసోడియా రిమాండ్లోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత ఫిబ్రవరి 26న సిసోడియాను 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. తెల్లవారి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 5 రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టు ప్రవేశపెట్టగా మరో 2 రోజులు కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో సిబిఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తిహార్ జైలుకు తరలించే ప్రాంతంలో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రెస్ రెవెన్యూ కోర్టు వద్ద కూడా భారీగా భద్రతా బలగాలు పెంచారు.